హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్ ఇప్పుడే గేమ్ ఆన్ మూవీ చూడడం జరిగింది ఈ మూవీ టూ అవర్స్ మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ ఫిబ్రవరిలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్లాప్ అయింది ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ చూసాక నాకైతే అస్సలంటే అస్సలు నచ్చలేదండి యావరేజ్ ఫస్ట్ హాఫ్ బోరింగ్ సెకండ్ హాఫ్ అని చెప్పాలి ఈ మూవీలో చెప్పుకో తప్ప క్లైమాక్స్ ట్ తప్పితే మిగతాదంతా కూడా మన హాలీవుడ్ మూవీ వాంటెడ్ అన్న మూవీ ఉంటుంది సేమ్ ఆ మూవీని దింపేశారనిపించింది కాకపోతే అక్కడ నాన్న ఎమోషన్ ఉంటుంది ఇక్కడైతే అమ్మ ఎమోషన్ ఉంటుంది అంతే తేడా ఈ గేమ్ ఆన్ మూవీని చాలా స్టైలిష్ వేలో తీసుకెళ్లారు బట్ సెకండ్ హాఫ్ని కాంప్లికేట్ చేసి మరీ ల్యాక్ చేశారని నాకు అనిపించింది సో ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడకూడదండి ఎందుకంటే ఈ మూవీలో లిప్లాక్స్ కానీ ఎక్స్పోజింగ్ కానీ చాలా ఉంది ఈ మూవీ బేసిక్ స్టోరీ లేని ఏంటంటే స్టార్టింగ్లో ఉద్యోగం పోయిన హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఒక సైకలాజికల్ గేమ్ ఉంది అది ఆడితే మాత్రం లక్షల్లో డబ్బులు క్రెడిట్ అవుతాయి ఈ అకౌంట్లో అని ఉంటారు సో అసలు ఆ గేమ్ ఏంటి ఎవరు ఆడిస్తున్నారు ఆ గేమ్లో ఆడితే మనీ ఎందుకు వస్తున్నాయి హీరో ఆడాడే లేదా ఇదంతా తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే ఈ మూవీలో పాజిటివ్ శిష్యానికి వస్తే కెమెరా వర్క్ అయితే టూ గుడ్ ఉందని చెప్పాలి ఒక మంచి స్టైలిష్ వేలో మూవీని ప్రజెంట్ చేశారు ఎస్పెషల్లీ ఆ డార్క్ మోడ్లో తీసిన షార్ట్స్ అయితే నా ఫేవరెట్ అని చెప్పాలి అండ్ అలానే ఫస్ట్ ఆఫ్లో స్టార్టింగ్ ఫార్టీ మినిట్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ మూవీ స్క్రిప్ట్ కానీ అలానే క్లైమాక్స్ ట్విస్ట్ కానీ ఇవన్నీ మూవీకి చాలా పాజిటివ్స్ అని చెప్పాలి అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది ఈ మూవీకి అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఇంకా ఈ మూవీలో నెగటివ్ విషయానికి వస్తే నేను ముందుగా చెప్పినట్టే మన హాలీవుడ్ మూవీ వాంటెడ్ లానే ఉంటుంది ఈ మూవీ అంతా అది కొంచెం మైనస్ అయిందని చెప్పాలి సో సేమ్ అక్కడ కూడా జాబ్ పోతుంది ఇక్కడ జాబ్ పోతుంది అక్కడ గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తుంది ఇక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తుంది సేమ్ స్క్రీన్ ప్లే అంతా ఒకేలా ఉండడం అయితే దీనికి కొంచెం మైనస్ అయింది సో సెకండ్ హాఫ్లో అయితే కొన్ని చేంజెస్ చేశారు కానీ అవి కూడా చాలా కాంప్లికేట్ అయిపోయి ల్యాగ్ అయిపోయింది మూవీ అంతా అలానే హీరో పర్ఫార్మెన్సెస్ కూడా నాట్ అప్ తో మార్క్ అని నాకు అనిపించింది సో ఫైట్స్ అండ్ డ్యాన్సెస్ వరకు అయితే పర్లేదు కానీ ఎమోషనల్ సీన్స్లో అయితే అర్థమైపోతుంది ఎక్స్ప్రెషన్స్ అస్సలు అంటే అసలు పలకట్లేదు హీరోకి హీరోయిన్ యాక్టింగ్ పరంగా బానే ఉంది కానీ మరీ ఎక్స్పోజింగ్ అయితే ఎక్కువ అయిపోయింది ఇంకా ఈ మూవీలో సాంగ్స్ అండ్ ఫైవ్స్ అయితే వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు మనకే అండ్ అలానే సెకండ్ హాఫ్లో ఓవర్ డ్రామాటిక్ సీన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే అడ్క్ట్ ఏంటంటే కాంప్లికేట్ చేయకుండా క్లైమాక్స్ చూసి రివీల్ ఉంటే ఎంతో కొంత ఈ మూవీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండేది బట్ ఈ మూవీ అప్పటికే చాలా లేట్ అయిపోయి నెగిటివ్ అయిపోయింది నాకైతే మూవీ అంత అయితే నచ్చలేదు ఒక్క కెమెరా వర్క్ మాత్రమే నచ్చింది ఇంకేం నచ్చలేదు మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి మీ లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి